హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోయే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం. సో ఇలాంటి విషయాలు నేను తెలుసుకోకపోవడం వల్ల నాకు చాలా నష్టం జరిగింది. మన ఛానల్ ఒక 3 మంత్స్ సస్పెండ్ అయింది, అంటే ఇప్పుడు కాదు చాలా రోజుల క్రితం అనమాట. 3 మంత్స్ సస్పెండ్ అయింది, తర్వాత చాలా స్ట్రైక్స్ కూడా వచ్చాయి అనమాట. సో మనం ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోయే ముందు మనం కొన్ని విషయాలు అనేది తెలుసుకోవాలన్నమాట. సో ఆ విషయాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం యాడ్సెన్స్ అనమాట. సో మనకి మానిటేషన్ ఎనేబుల్ అయిపోయింది అనుకోండి, యాడ్సెన్స్ కూడా అప్రూవల్ అయిపోయింది అనుకోండి, మనం ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అనేది చేయకూడదు అనమాట. సో నేను ఫస్ట్లో నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఈ రూల్స్ ఏం లేవు, అంటే మానిటేషన్ ఎనేబుల్ అయిపోయేది కొన్ని రోజులకే మనకి యాడ్సెన్స్ కూడా అప్రూవల్ వచ్చేది అనమాట. సో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే తిరిగి చేశాను అనమాట. ఏం చేద్దాం అనుకున్నానంటే మనకి బ్యాన్ యాడ్స్ వస్తాయి కదా మన వీడియో ప్లే అవుతున్నప్పుడు, నా వీడియో నేను ఓపెన్ చేసేవాడిని. ఓపెన్ చేసి బ్యాన్ యాడ్ని క్లిక్ చేసాను. దాన్ని క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ తీసుకెళ్తుంది అని తెలుసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ అనమాట, యాంగ్జైటీ అనమాట. ఎక్కడ తీసుకెళ్తుంది, ఏ పేజీ తీసుకెళ్తుంది, తర్వాత రెవెన్యూ అనేది ఇమీడియట్గా అప్డేట్ అవుతుందా లేదంటే 2-3 రోజులు పడుతుందా అనేది చూడడానికి, నేను టెస్ట్ చేయడానికి నేను ఒక 2-3 వీడియోలు ఓపెన్ చేసి వాటిలో ఉన్నటువంటి బ్యాన్ యాడ్స్ అవన్నీ చూడడం క్లిక్ చేయడం మొదలుపెట్టాను అనమాట. సో నాకు అది తెలియజేసిన తప్పనమాట. సో దానివల్ల మన ఛానల్ అనేది 3 మంత్స్ వరకు సస్పెండ్ అయిపోయింది. సో అది చాలా తెలియజేసిన తప్పు కాబట్టి మీరు ఇలాంటి తప్పులన్నీ చేయకండి. సో ఇది ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మానిటేషన్ ఆన్ అయినా కూడా మానిటేషన్ ఎనేబుల్ అయిపోయింది, మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది, కానీ మన యాడ్స్ని మనం క్లిక్ చేసుకోవడానికి మాత్రం ట్రై చేయకండి. ఓకే, నెక్స్ట్ విషయం వచ్చేసి కాపీరైట్ స్ట్రైక్ అనమాట. సో కాపీరైట్ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వేరే వాళ్ళ కంటెంట్ మనం అసలు యూజ్ చేయకూడదు. వేరే వాళ్ళ కంటెంట్ ఒకవేళ మనం వేరే వాళ్ళ కంటెంట్ని యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం మనం సీసీ ఉంటుంది, సీసీ లైసెన్స్ ఉంటుంది, క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ అని చెప్పేసి. సో క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ ఉంటే వాడుకోవచ్చు, స్టాండర్డ్ లైసెన్స్ ఉంటే మాత్రం వాడకండి. మీరు ఒకవేళ కాపీరైట్ కంటెంట్ వాడినా కూడా మీకు యూజ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఒకవేళ క్లెయిమ్ చేయకపోతే మీకు కాపీరైట్ స్ట్రైక్ అనేది రాదు. కానీ మీకు వచ్చే రెవెన్యూ మొత్తం, మీకు ఆ వీడియో వల్ల వచ్చే రెవెన్యూ మొత్తం వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఒకవేళ క్లెయిమ్ చేసుకుంటే మీకు కాపీరైట్ స్ట్రైక్ అనేది వస్తుంది, అట్లా 3 స్ట్రైక్లు వస్తే ఆటోమేటిక్గా మీ ఛానల్ అనేది టర్మినేట్ అవుతుంది, అది మనకు తెలిసిన విషయమే. కాబట్టి కాపీరైట్ రూల్స్ కూడా మీరు తెలుసుకోండి. వేరే వాళ్ళ వీడియోస్ 30% యూజ్ చేసుకుంటాను, 40% యూజ్ చేసుకుంటానని చాలామంది చెప్తారు. కానీ ఆ 30% 40% యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే అది క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ అయి ఉండాలి. స్టాండర్డ్ లైసెన్స్ అయితే మాత్రం మనం యూజ్ చేసుకోలేమన్నమాట. సో ఇది మనం తెలుసుకోవాల్సిన 2వ విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఓకే, థర్డ్ అండ్ లాస్ట్ విషయం ఏంటంటే కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్. సో కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ గురించి మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అంటే మనం ఎవరిని అబ్యూజ్ చేస్తూ వీడియో తీయకూడదు. వేరే వాళ్ళ మనోభావాలనే దెబ్బతీసే విధంగా మన వీడియోలు ఉండకూడదు. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ ఒక పర్టికులర్ పర్సన్ కానీ మనం విమర్శిస్తూ తిడుతూ ఉన్నట్టుగా లేదంటే అబ్యూజ్ చేస్తున్నట్టుగా ఉండకూడదు. తర్వాత చిన్నపిల్లల్ని హింసకు గురి చేసే విషయాలు కానీ అటువంటి వీడియోలు కూడా తీయకూడదు అనమాట. సో ఇవన్నీ ఉంటాయి మనకి. హేట్ కంటెంట్ తీయకూడదు, తర్వాత హింసని ప్రేరేపించే ఏ విషయాన్ని కూడా మన కంటెంట్లో ఉంచకూడదు అనమాట, మన వీడియోలో ఉంచకూడదు. సో ఇవన్నీ కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్కి సంబంధించిన స్ట్రైక్స్ వస్తాయి. సో దీంట్లో కూడా మనకి ఏంటంటే ఒక స్ట్రైక్ చూస్తారు, 2 స్ట్రైక్స్ చూస్తారు, 3rd స్ట్రైక్ వచ్చింది అంటే మనకి మన ఛానల్ అనేది టర్మినేట్ అయిపోతుంది. మనకి నోటీస్ కూడా ఇవ్వకుండానే మనకి టర్మినేట్ చేస్తారు. సో మనకు కూడా ఒక కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అనేది వచ్చింది మన ఛానల్లో. అది ఎలా వచ్చిందంటే నేను హౌ టు డౌన్లోడ్ యూట్యూబ్ వీడియోస్ ఇన్ టు యువర్ కంప్యూటర్ ఆర్ పీసీ ల్యాప్టాప్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను అనమాట. సో అది నాకు ఒక కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ వచ్చింది, ఎందుకంటే దానివల్ల యూట్యూబ్కి నష్టం కాబట్టి. సో మీరు ఏ వీడియోలు చేసినా కూడా మీరు క్రాకింగ్ హ్యాకింగ్ సంబంధించిన వీడియోలు చేయకండి. సో క్రాకింగ్ హ్యాకింగ్ సంబంధించిన వీడియోలు చేస్తే ఆ యాప్కి ఆ సాఫ్ట్వేర్కి వాళ్ళకి నష్టం కాబట్టి, వాళ్ళు ఒకరు క్లెయిమ్ చేస్తే డెఫినెట్గా మీకు కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అనేది వస్తుంది. మన వీడియో తీసేస్తారు, తర్వాత మన వీడియో తీసిన తర్వాత
మనకి స్ట్రైక్ కూడా వస్తుంది అన్నమాట. సో ఇలా స్ట్రైక్స్ అనేవి మనకి చాలా ఇబ్బంది పెట్టే విషయాలు, మన ఛానల్ గ్రోత్ని అడ్డుకునే విషయాలు. సస్పెండ్ అయింది అనుకోండి, నెల నెల 3 నెలలు 6 నెలలు అలా సస్పెండ్ చేశారనుకోండి, మనకు ఆ 3 మంత్స్ లేదంటే ఆ 6 మంత్స్ మనకి నష్టమే. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. కమ్యూనిటీ గైడ్లైన్స్ కూడా మనం అన్నీ చదువుకోవాలి. కమ్యూనిటీ గైడ్లైన్స్ సంబంధించి మన ఛానల్లో ఒక వీడియోస్ ఉన్నాయి, సో 2 వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ చూడండి, నేను ఐకార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. సో మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ని కూడా మనం చాలా జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇది కొంచెం పెద్ద టాపిక్ అనమాట, కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అనేది ఎలాంటి వీడియోలు చేయకూడదని చెప్పేసి. కాపీరైట్ అంటే వేరే వాళ్ళ కాపీరైట్ మనం యూజ్ చేసుకూడదని తెలిసిపోతుంది. తర్వాత యాడ్సెన్స్ గైడ్లైన్స్ అంటే మనం సెల్ఫ్గా మనం యాడ్స్ క్లిక్ చేయకూడదని తెలిసిపోతుంది. కానీ కమ్యూనిటీ గైడ్లైన్స్ మాత్రం కొంచెం పెద్ద టాపిక్, కాబట్టి నేను దానికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ నొక్కండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంత మళ్ళీ స్టూడియోకి వెళ్దాం. అంతకు సెలవు, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.